ఈ వారం విడుదలైన మరో చిత్రం ముఖ చిత్రం. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో ముఖ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషించడం ఓ విశేషమైతే, కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలందించడం మరో విశేషం. ఇద్దరు మధ్య జరిగే ట్రయాంగిల్ స్టోరీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ హాఫ్ నార్మల్గానే ఉంది, కానీ అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో చూపించారు. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది అంటున్నారు సినీ జనాలు. మరి ముఖ చిత్రం గురించి గురూజీ విశ్లేషణ ఏంటో, ఎంత రేటింగ్ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా రైటర్ కావాలి, లేదు సినిమా పరిశ్రమలో తన భవిష్యత్తును వెతుక్కోవాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి ఒక అమ్మాయి, వీళ్ళిద్దరికీ ఒక డాక్టర్, ఒక హ్యాండ్సమ్ డాక్టర్తో పరిచయం ఏర్పడటము, ఇలా ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ మూల కథగా తీసుకుని వీళ్ళ ముగ్గురు మధ్య జరిగేటువంటి వీళ్ళ జీవిత నేపథ్యాలు, వీళ్ళ జీవిత నేపథ్యాలు భిన్నమైనటువంటి ఆలోచనలు, అంటే ఒకే విషయానికి మూడు రకాలుగా వీళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి పద్ధతి, ఒక రకంగా సైకలాజికల్ స్కీమ్ మీద నడుస్తుంది సినిమా. దీన్ని సందీప్ రాజ్ తనకి అలవాటైనటువంటి పద్ధతిలో కలర్ ఫోటోలో తనకి ఒక ఏరియాలో గ్రిప్ ఉంది అనే విషయాన్ని ఆడియన్స్కి కన్వే చేశాడు ఆయన. ప్రధానంగా క్యారెక్టర్ తాలూకా ఎమోషన్స్ వీటి మీద కథ నడపటం అనేది కలర్ ఫోటో సినిమా విజయానికి మూలాధారం. దాదాపు అదే టెక్నిక్ని ఈ సినిమాలో కూడా వాడాడు ఆయన. విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్గా వస్తాడు మధ్యలో. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది వీళ్ళ జీవితాల్లో చేసినటువంటి ఒక ట్విస్ట్ ఏమిటి అనేది, ప్లాస్టిక్ సర్జరీ అనేది వీళ్ళ జీవితాల్లో ఏ రకమైన ట్విస్టులు తీసుకొచ్చింది అనేది ఒక కీలకమైనటువంటి మలుపు సినిమాకి. అయితే కలర్ ఫోటోలో జరిగినటువంటి మ్యాజిక్ ఇక్కడ రిపీట్ కావటం అనేది జరగలేదు. ప్రయత్నం చేశాడు సందీప్ రాజు, ప్రయత్న లోపం లేదు. కానీ స్క్రీన్ ప్లే అనుకున్నటువంటి పద్ధతిలో ఎగ్జిక్యూట్ చేయటంలో కొన్ని లోపాలు జరగటం వలన తను అనుకున్నటువంటి స్కీమ్ తెర మీద వర్కౌట్ కాకపోవడంతో ఇది కూడా ఒక రకమైనటువంటి విఫల ప్రయత్నంగానే మిగిలింది. నిజానికి కలర్ ఫోటో సినిమా ఆ రోజుల్లో ఓటీటీ ఆడియన్స్ విపరీతంగా ఓటేసినటువంటి సినిమా. నిజానికి ఈ సినిమాకు కూడా ఆ ఏరియాలో, అంటే ఆ ప్లాట్ఫామ్ మీద మంచి అప్లాజ్ దొరికవచ్చు, కానీ థియేటర్కల్ రిలీజ్ అయింది. ఇది థియేటర్కల్ రిలీజ్ అవటంతో రెండోది భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది, కానీ ఎక్స్పెక్టేషన్స్కి తగినటువంటి రీచ్లో సినిమా లేదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని దరి దాపులకి చేరే పరిస్థితుల్లో కూడా సినిమా ఆ ఎమోషన్స్ని ఆడియన్స్లో నుంచి పలికించలేదు. తెర మీద చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆ ఎమోషన్స్తో ఆడియన్స్ రిలేట్ కాలేదు. ఆ రిలేట్ కాకపోవడం వలన ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాన్ని ఈ సినిమా రాబడుతోంది థియేటర్స్లో. అంచేత థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారితే ఇలాంటి సినిమాలకి కొంత థియేటర్కల్ అప్లాజ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సినిమాకి కూడా నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2.